మనం చెప్పుకోవాల్సింది మన గురించి కాదు, మనం ఎలా వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం అది కాదు. మనల్ని పెంచి పోషించి ఈ స్థితి కలిగేసిన ఈ తెలుగు కళాంబ తల్లి గురించి మాట్లాడుకోవాలి అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇందా మోహన్ బాబు అన్నారు వయసు కాలం పడుతుంది ఆయాస్తుంటుంది. మోహన్ బాబు అడి సరే ఆ లెక్కన వస్తే, నా విషయానికి వస్తే, నేను చదివిన చదువుకి, మా పేరెంట్స్ యొక్క సోషల్ స్టేటస్కి, మా ఆర్థిక స్తోమతకి, నేను పెరిగినటువంటి పల్లెటూరు టౌన్ వాతావరణానికి, ఈ రోజున నేను అనుభవిస్తున్న ఈ స్టార్ స్టేటస్కి, నాకు లభించిన కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అవార్డులకు ఎక్కడ పొంతన లేదు. ఈ పరిస్థితి, ఈ యొక్క అత్యున్నత స్థితి ఎవరిచ్చారు? కన్న తల్లిదండ్రులకు ఆజన్మంతా రుణపడి ఉంటాను. కానీ ఈ పరిస్థితి కలగచేసింది ఈ యొక్క స్టార్ స్టేటస్, ఇంతమంది అభిమానుల సపోర్ట్, ఇంతమంది ప్రశంసలు, ఈ కరిష్మా, ఎక్కడ వెళ్ళినా గుర్తింపు, తెలుగు వాళ్ళనే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళినప్పుడల్లా నీరాజనాలు, మేము డెమీ గాడ్స్ గాడ్స్ అని ప్రలోభపడడానికి కూడా దోహదపడేంత ప్రశంస మీరు కురిపిస్తూ మమ్మల్ని మేము కూడా మోసం చేసుకునే స్థితిలో మీరు పెడుతున్నారంటే, ఇవన్నీ మాకు ఎవరిచ్చారు? తెలుగు సినీ కళామ తల్లి మాకు ఇచ్చింది. ఇలా గొప్పలు పోవటానికి ఈ కళామ తల్లి ఒక ప్లాట్ఫామ్ అయ్యారా నాయన, బిడ్డలరా ఎదగండి రా అని అంది. ఎదుగుతాం, కానీ మేమే గొప్ప. పత్రికా సోదరులు డెమీ గాడ్స్ అని రాస్తే మీరు డెమీ గాడ్లో ఫీల్ అవ్వకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఒకప్పుడు ఆకలితో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం, తపనతో ఉండేవాళ్ళం. ఎవరు ఆదరించి ఒక చిన్న వేషం ఇస్తే అపురూపంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఏ ఆ రోజు ఫీలింగ్ ఈ రోజు ఎందుకుంటలేదు మన దగ్గర? కడుపు నిండిపోయింది కాబట్టి, సర్ప్లస్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండిపోయింది కాబట్టి. వద్దు, అర్ధాకలితో ఉన్నట్లే బిహేవ్ చేద్దాం. ఆ రోజు మనంతా కలిసికట్టుగా ఒక సంఘీభావంతో ఎలా ఉన్నామో అలాగే ఉందాం. చిన్న చిన్న కోపాలకు తాపాలకు ఒకళ్ళు దుయ్యబట్టి మనల్ని మనం ఇబ్బంది పడకూడదు. ఇంత పెద్ద మెగా ఫంక్షన్ ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు? ఎవరు జోబులు నింపుకుందామని చేస్తున్నారు? ఎవరు బాగుపడిపోదామని చేస్తున్నారు? ఇది ఆరంభించిన వాళ్ళు, ఇది చేద్దామని స్టార్ట్ చేయడానికి ఐడియా పుట్టిన వాళ్ళల్లో నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వచ్చే 100 సంవత్సరాల రోజున కూడా వాళ్ళు లెజెండ్స్ అవుతావు, మాకు ఆ రోజుకైనా సరే మాకు లెజెండ్స్గా గుర్తింపు వస్తుందని ఆశించి కాదు. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ, అక్కడ నాగేశ్వర బొమ్మ లేదు. మా మాట సరే సరి, ఇది మన గుర్తింపు. మనం బాంబే ఢిల్లీ గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం. ఎందుకు? మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం, మనల్ని మనమే ఆహ్వానించుకుంటున్నాం. పేపర్లో మన ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు పేపర్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే, ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడాలంటే కనుక గంటల తరపు మాట్లాడగలరు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు ఈరోజు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అని చాటు చెప్పులాగా ఉండాలి. కెఎస్ రామారావు గారు, భరద్వాజ, కెఎల్ నారాయణ, అల్లు అరవింద్ గారు, డి రామానాయుడు గారు, భీష్ముడు డివిఎస్ రాజు గారు, అక్కడ నాగేశ్వరరావు గారు, దాసర నారాయణరావు గారు, ఇలా ఎంతో మంది పెద్దలు ఇలాగ చెయ్యాలి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద విధంగా చేస్తే ఇది ఢిల్లీ దాకా సౌండ్ ఇవ్వాలి, తెలుగు వాళ్ళ గొప్పతనం తెలియాలి.
ఏ రాష్ట్రంలో లేవండి. 2000 థియేటర్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ ప్రేక్షకులు, ఇక్కడ అభిమానులు సినిమా అంటే పడి చస్తారు. వాళ్ళకి సినిమా కావాలి. వాళ్ళ బలహీనత మా బలంగా మేము పడుకోకూడదు. వాళ్ళ బలహీనత చిన్న ఎంటర్టైన్మెంట్, అది ఇద్దాం. వాళ్ళు మనకు దేవుళ్ళు, అది ప్రజలంగా దాచుకుందాం అని భావించే నేను, నాతో పాటు అందరు కూడా. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలాగ వచ్చాం, ఏం చేస్తే ఈరోజు ఈ స్థితికి వచ్చాం, ఆ స్థితిని, ఆ బేస్ని మర్చిపోకూడదు, ఆ నేలను మర్చిపోకూడదు. నేల నిలబడటానికి మనకి ఆసరాగా ఉంటుంది. ఈ మాట విన్నాం, ఆ నేలను తల్లిని మర్చిపోకూడదు. ఈవేళ ఉదయమే ఒక పెళ్లికి వెళ్ళాను, మా ఇంట్లో జరిగిన పెళ్లికి. చిన్న చిన్న తప్పులు చాలా జరిగినాయి. నన్నే పెళ్లి చూడండి, ఇవాళ చాలా కోపం వచ్చేసింది. నేను కోపడితే ఏంటి అసలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ అత్తమామలు హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నాకు వచ్చిన చిన్న కోపం వచ్చి వద్దు అని నేను టీవీ దగ్గర కూర్చుని అలా వీక్షించి చాలా ఆనందపడి అన్నాను. ఆ క్షణంలో నేను నోరు జారలు ఉంటే కనుక పెళ్లి మండపం అభాస్వాలు అయిపోయింది. నేను జారల. చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరగవు, ఏ కుటుంబంలో జరగవు, ఏ భార్య భర్తలో జరగవు, ఏ తండ్రి కొడుకుల మధ్య జరగదు. జరిగింది మాత్రానా వాళ్ళు ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్ళి అరుచుకుంటావా? నో, ఇంటి గదిలో కూర్చుంటావు, లోపల కూర్చుంటావు, అరుచుకుంటావు, తిట్టుకుంటావు. ఏవే వదిలేవే అంతేనండి, దగ్గర ఫినిష్ అయిపోయింది. ఏ ఆ మాత్రం మా కుటుంబంలో ఆచరించే అందమైన సంస్కారం, ఏ ఇది కుటుంబం కాదా, ఇక్కడ నువ్వు ఎందుకు వేలు చూపించాలి ఎవరైనా సరే? వద్దు ప్లీజ్, మీకు అందరికీ చేతులు మొక్కుతాను. బయట వాళ్ళకి మన లోకు కావద్దు, రోడ్డు మీద పడి మనం అల్లరి చేసుకోవద్దు. వీఆర్ వన్. ఇది నాందిగా మా హీరోస్, మా ఆర్టిస్టులు, చిన్న పెద్ద కామెడీ అందరూ కలిసి ఒక సాంగ్ నర్తించాం. దీనికి ఎడ్యుకేటివ్గా ఉండాలి. సారీ, మేమంతా ఏమిటి? వీఆర్ వన్, వీ విల్ బి వన్, ఆల్ వేర్ ఫర్ యూ అంటూ చేసిన ఒక అద్భుతమైనటువంటి కళాఖండం నభూతుర భవిష్యత్తు. అందరు హీరోలు కలిసి, అందరు ఆర్టిస్టులు కలిసి ఒక ఫ్రేమ్లో అలా ఇమిడి ఉండటం అనేది కన్నుల పండుగ. దాన్ని ఆనందించి ఆస్వాదించి దాని లోపల అంతరార్థం తరతరాల వరకు అలా ఉంచుకుందాం. ఈ రోజున చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు నేను అన్నాను, సారీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను, లెట్ మీ టాక్ ఓకే. నేను అన్నాను, ఒక రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, డాక్టర్ దాసనారాయణరావు గారు, అండ్ ఎంతమంది, ఇంతమంది పెద్దల్లో నేను చాలా చిన్నవాళ్ళ ఉన్నాను సార్, దయచేసి నాకు ఇలాంటివి ఇవ్వద్దు. అరవింద్ గారు చెప్పండి, నేను వెంకటేషు, నాగార్జున, బాలకృష్ణ, మీ అందరం ఒక వాళ్ళం, ఒక ఏజ్ వాళ్ళం, నన్ను వాళ్ళని దూరం చేశాను, పెద్దవాళ్ళని చేయొద్దు ప్లీజ్, నాకు వద్దు అని అన్నమాట సత్యం. ఇక్కడ వాళ్ళు పెద్దలు తెలుసు. బట్ ఈరోజు నేను ఆ అవార్డ్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం వద్దు, నాకు నేను ఇంకా డిజర్వింగ్ క్యాండిడేట్ని కాదు అనుకుంటే కనుక మనస్ఫూర్తిగా దాన్ని సరెండర్ చేస్తున్నాను. చేస్తూ ఏం చేస్తానో తెలుసా? ఆ అవార్డ్ని, ఆ శాలువుని, ఆ మెమెంటోని ఈ టైం క్యాప్సూల్లో పెడతాను. ఈవెన్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ అ ఫిలిం, అంటే 25 ఇయర్స్ తర్వాత నేను, నాతో పాటు మా మిత్రుడు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఒక పవన్ కళ్యాణ్, ఒక మహేష్ బాబు, ఇలాంటి వాళ్ళం పెద్దవాళ్ళు ఉంటావు, అప్పటికైనా సరే మాకు డిజర్వింగ్ క్యాండిడేట్ అంతే కనుక మా హీరోస్ అందరు కలిపి మీరు సన్మానం చేసి లెజెండ్స్ అని పిలవండి, అలాంటి అవార్డు అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా ఆ అవార్డు సమాధి చేసి పెడుతున్నాను ఈ టైం క్యాప్సూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఎంజాయ్. బట్ నేను ఇండస్ట్రీలో ఉంటాను, మీ సేవలు అందుకుంటాను. బాయ్.